చౌకా గారు మీరు మొదలెడతారా? కంచాల సుబ్బానాయుడు గారు మొదలెడతారు సార్. అదే ఎందుకంటే రికార్డింగ్ స్టార్ట్ చేశారు అందుకని. కొనసాగించిందమ్మా, నేను కాదు. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. సేవా సంస్థ ఆధ్వర్యంలో 100 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు మొత్తం 100 రోజుల పాటు 5000 మంది కవులు సాహితీవేత్తలతో జరుగుతున్నటువంటి ఈ సాహితీ మహాయజ్ఞంలో ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అవధాన సంవత్సరం జరుపుకుంటున్నాము. 7 వారాల అవధాన సంవత్సరం. అందులో ఈరోజు 5వ రోజు 2వ విభాగం మాడుగుల అనిల్ కుమార్ గారి అవధానం జరుగుతుంది. దానికి అందరికీ కూడా సేవా ప్రేక్షకులందరికీ కూడాను జూమ్లో హాజరైనటువంటి యూట్యూబ్లోను ఫేస్బుక్లోను చూస్తూ ఉన్నటువంటి వీక్షకులందరికీ కూడాను స్వాగత సమాంజలను సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అనంత కృష్ణ గారిని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా సేవా అక్షరార్చన, అజస్రం, అనంతం, ఆశాంతం ఈ పేరు వింటుంటేనే ఈ సేవా కార్యక్రమాలు ఎంత అద్భుతంగా సాగుతున్నాయో, ఈ సంస్థ యొక్క దృఢ దీక్ష ఏమిటో, తర్వాత దీన్ని నడిపిస్తున్నటువంటి కంచర్ల సుబ్బానాయుడు గారి ఆ ఆర్తి, సమాజం పట్ల, సాహిత్యం పట్ల వారి ఆర్తి అద్భుతంగా కనపడుతుంది. ముందుగా ఇంతటి చక్కటి సంస్థని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారికి, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ కొణిదెల శోభ గారు కానీ, మీడియా కోఆర్డినేటర్గా ఉన్న శివరంజన్ గారు కానీ, ఇంకొక కోఆర్డినేటర్ గారైన బోర భారతీదేవి గారిని, ఇంకా ఇతరమైనటువంటి అందరి మిత్రుల యొక్క సహకారంతో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు. ఇందులో మాలాంటి చిన్నపిల్లలకు కూడా భాగస్వామ్యం కల్పించటం, ఈ ఆధ్వర్యంలో మేము ఉన్నామనే ఒక తృప్తి మాకు మిగిల్చినందుకు అందరి తరఫున ముందు కృతజ్ఞతలు. తర్వాత ఈనాటి అవధానానికి ముందుగా అందరినీ పరిచయం చేసే కార్యక్రమం చేస్తాం. అవధాని రత్న, సాహిత్య శిరోమణి డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారు ఈనాటి అవధాని గారు. శ్రీ అవధాని గారు శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ చేశారు. కేంద్రీయ విద్యాపీఠం తిరుపతిలో బిఎడ్ చేశారు. తర్వాత వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఉపకులపతి శ్రీ సన్నిధానం సుదర్శన్ శర్మ గారి పర్యవేక్షణలో 1994 నుండి 2001 వరకు రఘువంశ మహాకావ్యంపై పిహెచ్డి చేశారు. అవధాన పితామహులు శ్రీ సివి సుబ్బన్న గారి అవధాన విద్య గ్రంథాన్ని చదివి అవధానం చేయడం నేర్చుకున్నారు. అలాగే 1994 నవంబర్ 1న మొదటి అవధానం చేయటం ప్రారంభించి ఇప్పటికీ సంస్కృతంలోనూ ఆంధ్ర భాషల్లో కూడా సుమారుగా 21 అవధానాలు చేశారు. అంతేకాకుండా వీరు పత్రికలలో అనేకమైన వ్యాసాలు, పద్యాలు ప్రచురించారు. సెమినార్లలో పత్ర సమర్పణ, ప్రసిద్ధ అవధానంలో అవధానుల యొక్క అవధానాలలో నిషిద్ధాక్షరి సమస్య అంశాలకు పృచ్ఛకత్వం, 1997 తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో సంస్కృత కళాశాలలో సంస్కృతోపన్యాసులుగా మరియు విభాగ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈనాటి అవధాని గారికి వారి అవధానం అద్భుతంగా సాగాలని, అమ్మవారు వారి నాలికపై తాండవించాలని, మా అందరికీ ఆనందం పంచాలని వారికి ప్రార్థిస్తూ స్వాగతం. ఇక ఈనాటి అవధాని గారిని అయితే చెప్పుకున్నాం, మరి వారితో తలపడి డి అంటే డి అనేటటువంటి వారు ఎవరయ్యా అంటే పృచ్ఛకులు. అలాంటి పృచ్ఛకుల్లో ఈనాటి నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించడానికి విద్వాన్ శ్రీ గండుపల్లి గోవిందయ్య గారు వచ్చారు. వీరు చంద్రగిరిలో పుట్టి పాఠశాల సహాయకులు తెలుగుగా పనిచేస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిచ్చాటూరు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నారు. ఎంఏ తెలుగు విద్వాన్ వీరి విద్యార్హతలు. చక్కటి నిషిద్ధాక్షరి అంశాన్ని, చక్కటి నిషేధాలతో అవధాని గారి దగ్గర నుంచి అద్భుతమైనటువంటి పద్యాన్ని రాబట్టాలని వారిని ప్రార్థిస్తూ, తర్వాత శ్రీమతి డాక్టర్ మహంకాళి అన్నపూర్ణ గారు,
వీరు దత్తపది అనే అంశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దత్తపది అనే అంశాన్ని నిర్వహిస్తున్నట్టు అన్నపూర్ణ గారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశారు. 1984 అప్పా జోష్యుల కాశీ విశ్వేశ్వర శాస్త్రి దంపతుల ప్రథమ పుత్రిగా వీరు 84 జన్మించారు. గండూరు జిల్లా కోయలవారి పాలెం వీరి స్వస్థలం. ప్రాథమిక విద్య ఏమన్న గండూరు జిల్లా ప్రత్తిపాడులో చేయగా గండూరులోని శ్రీ శారదా నికేతనంలో ఓరియంటల్ పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రీ డిగ్రీ గండూరు అని చదివినట్టున్నాను, గుంటూరు అండి, గుంటూరు జిల్లా. ఎందుకంటే వారు చేత్తో రాశారు, నేను చదవటం తప్పు చదివాను, అన్యత భావించక తల్లి. గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ పాఠశాలలో ఉన్నత విద్య. డిగ్రీ గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాల. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ రాష్ట్రీయ అన్నాను, నిజానికి అది రాష్ట్రీయ అనే అనాలి. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో తిరుపతిలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి కూడా చేశారు. వృత్తిరీత్యా సంస్కృత ఉపన్యాసకురాలుగా శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతిలో వారు పనిచేస్తున్నారు. అమ్మా తల్లి స్వాగతం. ఇక ఈనాటి అవధాని గారికి అహిప్రాణముగా ఉన్నటువంటి మా బ్రహ్మశ్రీ పంచాంగం శరత్చంద్ర సత్యనారాయణ శాస్త్రి ఎలియాస్ పంచాంగం సత్యం గారు, అందరూ ఆయన్ని ఎంతో ప్రేమగా పంచాంగం సత్యం గారనే పిలుస్తారు. అనంతపూర్ వాస్తవ్యులు. వీరు 68 జన్మించారు. పంచాంగం సూర్యనారాయణ శాస్త్రి గారు లలితాంబా దంపతుల యొక్క ఉద్దు కుమారుడు. వీరు తిరుపతి ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సాహిత్య శిరోమణి, విద్యాపీఠంలో శిక్షాశాస్త్రి పూర్తి చేసి హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా పౌరోహిత్యము జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. ఇక సంస్కృత అధ్యయనం అని ముఖ పుస్తక సమూహంలో సంస్కృత పాఠాలు బోధించటంతో ఎంతో మందికి సంస్కృతాభిముఖులుగా చేస్తున్నటువంటి వారు శ్రీ సత్యం గారు. ప్రజాపద్యం సమూహం వారు నిర్వహించిన ప్రబంధ రచనలలో వీరు ఒక ఇంటి కథ అనే ప్రబంధాన్ని కూడా రాశారు. ఈ ప్రబంధము సామాజిక ప్రబంధము, ప్రబంధాలలో ఉండే సర్వ లక్షణాలని అందులో ఉంచి ఈ కథని వ్రాయటం జరిగింది. వీరి శ్రీమతి శ్రీమతి శోభ గారు కూడా సంస్కృతోపన్యాసకురాలు. ఈరోజు సమస్య అనే అంశాన్ని వీరు నిర్వహిస్తున్నారు. తరువాత శ్రీ గురుభ్యో నమః. వర్ణన అనే అంశాన్ని ఆరిశెట్టి వెంకట భాస్కర్ గుప్త గారు నిర్వహిస్తున్నారు. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్నారు ప్రస్తుతం. తెలుగు అధ్యాపకులు, రాయగడ స్వయం ప్రతిపత్తి కళాశాల రాయగడ ఒడిశాలో వీరి ఉద్యోగం. ఉన్నత విద్య వరకు వేద సమాజం జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల సాలూరులో చదివారు. ప్రీ డిగ్రీ డిగ్రీ శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతిలో చేశారు. తెలుగు పండిత శిక్షణ యలమర్తి తెలుగు పండిత కళాశాల విశాఖపట్నంలో చేశారు. ఎంఏ తెలుగు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేశారు. బాల వ్యాకరణంలో వికల్ప విధాన రీతులు అనే అంశంపై పరిశోధన చేసి ఎంఫిల్ డిగ్రీని పొందారు కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి. తర్వాత యూజీసీ నెట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సాధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం పిహెచ్డి చేస్తున్నారు. ప్రస్తుతం రాయగడలో స్వయం ప్రతిపత్తి కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు వీరు. ఇక తర్వాత న్యస్తాక్షరి అనే అంశాన్ని బ్రహ్మశ్రీ అడుసుమల్లి ప్రభాకర శర్మ గారు నిర్వహిస్తున్నారు. చాలా మంది వీరి పేరుని అడుసు మిల్లి అని చదువుతారు, కానీ నిజానికి అడుసు మల్లి ప్రభాకర్ శర్మ గారు. వీరు డిసెంబర్ 73 పుట్టారు. జయప్రదాంబ దుర్గాశంకర్ శర్మ గారుల పుత్రులు వీరు. శ్రీ రామకృష్ణ విద్యాలయం ఖమ్మంలో చదివారు. తర్వాత ఎంఏ సంస్కృతం, ఎంఏ తెలుగు ఉస్మాన్యా విశ్వవిద్యాలయంలో చేశారు. ఇంటర్ నుండి డిగ్రీ వరకు కూడా సంస్కృత మీడియంలో శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల వేములవాడలో చదివారు. వృత్తిరీత్యా సంస్కృత అధ్యాపకత్వం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఖమ్మం. 25 పైగా బోధనా అనుభవం ఉన్నటువంటి మహానుభావులు. సంస్కృత భాష పాఠ శిక్షకులు, ఖమ్మం జిల్లా కార్యదర్శిగా కూడా ఉన్నారు. వీరి ప్రవృత్తి సత్సంగము, పుస్తక పఠనము. ఈ రెండు ప్రవృత్తులు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ జయమే కదా. ఇక అభిరుచులు తెలుగు పద్య రచన, సంస్కృత శ్లోక రచన చేయటం. వీరు ఇచ్చినటువంటి పరిచయంలో రాయనిది వీరి గురించి నాకు తెలిసింది ఏంటంటే వీరు చక్కటి ప్రవచనాలు కూడా ఇస్తూ ఉంటారు. భారత భాగవత
రామాయణాలలో ఏ అంశాన్నైనా సరే అద్భుతమైన ప్రవచనాన్ని అందించగలిగిన వారు శ్రీ అడుసుమల్లి ప్రభాకర్ శర్మ గారు. ఇక నేటి ఆశు అనే అంశాన్ని నిర్వహించడానికి మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ ఓలేటి వెంకట భాస్కర శర్మ గారు. శ్రీ ఓలేటి వెంకట భాస్కర శర్మ గారు ఎంఏ బిఈడి పిహెచ్డి చేశారు. 1974 శ్రీ శ్రీనివాస శర్మ వెంకట సీతామహాలక్ష్మి దంపతులకు ద్వితీయ పుత్రుడుగా వీరు జన్మించారు. ఇంజరం అని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, అది వారి స్వస్థలం. అక్కడే వారు ప్రాథమిక విద్యని శ్రీ దంతులూరి వెంకట రాయపరాజ ఉన్నత పాఠశాల కోలంక అనే ప్రదేశంలో చదివారు. ప్రీ డిగ్రీ బిఏ బిఓఎల్ డిగ్రీ సాహిత్య ఇన్ సంస్కృత్ గౌతమి విద్యాపీఠం రాజమహేంద్రంలో చేశారు. ఎంఏ సాహిత్యం బిఈడి పిహెచ్డి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో చేశారు. ఇక వీరి పరిశోధన అంశం ప్రొఫెసర్ కొంపెల్ల రామ సూర్యనారాయణ గారి పర్యవేక్షణలో వెంకటాద్రి గుణరత్నావళ్యాహ విమర్శనాత్మకం అధ్యయనం అనేటటువంటి అంశం మీరు చేశారు. వృత్తి సంస్కృత ఉపన్యాసకులుగా శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతిలో చేస్తున్నారు. ఇక ఈనాటి మరొక అంశం చిత్రానికి పద్యం. ఈ అంశాన్ని నిర్వహించడానికి మనతో ఉన్నారు డాక్టర్ సిరివరం శ్రీలక్ష్మి గారు. ఈమె సంస్కృత టీచర్గా పనిచేశారు. అనేక అవధానాల్లోనే కాక శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారి అవధానాల్లో కూడా ప్రక్షకులుగా వారు అనేక అంశాలు నిర్వహించారు. జేఎన్టీయులో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ మేడం గారు. వీరి తాతగారు స్థాపించిన సంస్కృత పాఠశాలలోనే మన ఈనాటి అవధాని గారు 1 నుండి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇక బ్రహ్మశ్రీ డాక్టర్ అయలావధ్యుల ఫణినాథ శర్మ గారు. వీరు అప్రస్తుత ప్రసంగం అనే అంశాన్ని నిర్వహిస్తారు. వీరు వైద్య రంగంలో అంటే బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ చేశారు. వృత్తిరీత్యా ప్రస్తుతం స్వీడన్లో సుప్రసిద్ధమైనటువంటి ఫార్మా కంపెనీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఇదివరలో చాలా మంది అవధానాల్లో పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ప్రస్తుత అవధానంలో అప్రస్తుత ప్రసంగం అంశాన్ని నిర్వహించడానికి వీరు మనతో ఉన్నారు. అయ్యా, అందరు పృచ్ఛక పాళికి అవధాని గారికి అందరికీ కూడా స్వాగతం. యథాశక్తి నాకు తోచినట్లుగా అందరినీ పరిచయం చేశాననే అనుకుంటున్నాను. ఎవరి గురించి అయినా ఏదైనా సరిగ్గా చెప్పకపోతే పెద్ద మనసుతో ఈ చిన్న పిల్లని ఆశీర్వదించండి. ఇక ఈనాటి అంశంలోకి ప్రవేశిద్దాం. అవధాని గారికి అందరికీ తెలిసే ఉంటుంది, వారికి కొంచెం వినికిడి సమస్య ఉన్నది. కనుక మీరు అడిగిన అంశాలు నెమ్మదిగా అడిగితే నేను స్క్రీన్ మీద టైప్ చేసి వారికి చూపిస్తాను, వారు చూసుకుంటారు. ప్రత్యక్ష అవధానం అయితే చిట్టి మీద రాసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ వైట్ బోర్డ్నే నేను చీటీగా వాడుకోగలుగుతున్నాను, దయచేసి సహకరించవలసిందిగా ప్రార్థన. నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహిస్తున్న వారు కూడా దయచేసి ఇది గమనించండి. మీరు చెప్పిన అంశాన్ని నేను ఇక్కడ టైప్ చేస్తాను, వారు చూసి తర్వాత పూరణ చేస్తారు. అది ఇక ఇప్పటికే పావుదొక్కు 9 అయింది, మనకి 8:30 కొద్దిగా దాటిన తర్వాత అందించిన పావుదొక్కు 9 లోపల పరిచయ కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి నిర్వాహకులకి వారి బృందానికి మరొక్కసారి వారి సాహిత్య సేవకి నమస్కరిస్తూ కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ఇక్కడ స్క్రీన్ మీద వైట్ బోర్డు ఉన్నంత మాత్రం దయచేసి అపార్థం చేసుకోవద్దు, అది అవధాని గారి కోసం సౌలభ్యం. ఏమండి, స్క్రీన్ షేరింగ్ ఎందుకు చేస్తున్నారండి? సంచాలకుల వారికి, అవధాని గారికి,
ప్రేక్షక మిత్రులకు దైవంగా సేవా కార్యక్రమం సేవా సంస్థ నిర్వాహకులకు అందరికీ నమస్సంజలి. ఈనాటి అవధానికి నిషిద్ధాక్షరలో ప్రశ్న. సరస్వతీదేవిని ప్రార్థించమని చెప్పి కోరుకుంటున్న నేను ఈ కార్యక్రమాన్ని సందర్భంగా సరస్వతీదేవి ప్రార్థన. మొదటి అక్షరం నిషేధిస్తారండి? ఎతి ప్రాసలు అవధాన్ గారివే. మొదటి అక్షరం ఆద్యక్షరం సా సా నిషిద్ధం. సా శనివారం సార్. ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే మ్యూట్ లేదా? ప్రార్థన ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శారదాంబాయే నమః. వాజపత్ర నేత్రే అనపాయనీయౌ అవధాన భారతే చేరదనుసీదయని చేతులు మూర్తి నమస్కరించదన్. ధరణ ధార ధైర్య మృదారముగా నెలకొల్పి ధోరణి సారథ విశ్వ సంపద యశస్సును సంగి అనుగ్రహింపుమా. కలపట భాస్కరాక్షులను మా గురువు గారి గురించి చెప్తున్నాను. అవధాన గురువు కలపట భాస్కరాక్షులను గౌరవనీయులు మంత్రరాజ మందలరు వధాన విద్య కొనున్నట్లు గజేసి రమేయ శక్తితో పలుకుల తల్లిత వలచి వచ్చే తలంప అనుగ్రహించుచు. కలచద మద్గురుత్తము పదాబ్జయుగంబును భక్తియుక్తుడై. గురువులు సముద్రలక్ష్మయ్య గారు. అయ్యా జ్ఞాన విహీనుడైనను విద్యావంతుని జయ హరే. వయ్యారంభకై తోడయనుచు ప్రార్థింప అట్లేయనను చైతాచార్యులు నేర్పిరే. పను విద్యలు త్రీ సముద్రాల లక్ష్మయ్యను చేరి కృతింతు నెల్లప్పుడు శాస్త్రజ్ఞాన సంపత్తికై. అధ్యక్షులు అనంతకృష్ణ గారు. సంస్కృతాంధ్రంబులందు నిష్ణాతులైన పండితుండవచ్చు కవి అవచ్చు నిండుకుండరీతి తొణకని విజ్ఞాని శ్రీయుతులకు నారు మంచి అనంత కృష్ణను ముఖించు. అట్లే నిర్వాహకులు సుబ్బానాయుడు గారు. శ్రీయుత సుబ్బానాయుడు ఉపాయంబుగా చేయుచుండే
శ్రీయుత శుభోదయుడు పాయనుగా జయించుండే వర్ణార్చనము నాయవధానము కూర్చన్ పాయక పండితు నతడికి వందనమిడదన్. ఇంకా ప్రారంభించవచ్చా అండి? నిషిద్ధాక్షరే సరస్వతి స్తుతి. నేను వీళ్ళు కనిపించడం లేదు, కనిపిస్తున్నాను లేదు అడగాలి. మొదటి అక్షరం నిషిద్ధం ఏం చెప్పండి? ప్రకారం నిషిద్ధమా? నిషిద్ధం అండి. వారి చ భ వారి భ వారి భ వా వారి భవా నా 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 అనా వారి భవాస్యా వారి భవాస్యా యా వారి భవాస్యా అంబా అంబా వారి భవాస్యా అంబా వారి భవా అయితే వారి భవా సియా చెప్పాను. నా నిషిద్ధం చేశారు, సియా చెప్పాను. వారి భవా సియా వారి భవా సియా సియా సాకు యావత్తు దీర్ఘం సియా సాకు యావత్తు దీర్ఘం వారి భవా నిషిద్ధం మా వారి భవా సియా మా నిషిద్ధం చేశారు కదా, మా నిషిద్ధం చేశారు బా మా నిషిద్ధం చేశారా చిన్నా వేసి బా దీర్ఘం బా దీర్ఘం వారి భవా లేటి భాస్కర్ సార్ గారు కొంచెం ప్రూఫ్ చేసుకోరా. నిషిద్ధం లా నిషిద్ధం చేశారు. గీ గీ వారి భవా గీ మొదటి పదం పూర్తి అయింది. వారి భవా
యాంబాగి వారిభవాస్ యాంబాగి మొదటి పదం పూర్తయింది సరస్వతి ప్రార్థనలో మొదటి పదం వారిభవాస్ యాంబాగి మొదటి పాదం పూర్తయింది రెండో అంశం దాక్షి పూర్తి అయింది మొదటి పాదం గోవిందరావు గారు నమస్కారం వారిభవా శ్యాంబాగి సరస్వతి ప్రార్థన మొదటి పాదం అయిపోయింది నిఖి దాక్షి అంశం రెండవ అంశం దత్తపది దత్తపది ఇవ్వాలి రెండవ అంశం దత్తపది దత్తపది ఇవ్వాలి డాక్టర్ మహంకాళి అన్నపూర్ణ గారు తమ అంశాన్ని ప్రకటించవలసిందిగా ప్రార్థన ముందుగా 7 వారాల అవధాన సంవత్సరం అష్టావధాన సేవ సంస్థ నిర్వాహకులకు ఉప నిర్వాహకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సంచాలకులైనటువంటి బ్రహ్మశ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ శర్మ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అవధాని గారైనటువంటి అవధాన రత్న సాహిత్య శిరోమణి డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారి అనిల్ కుమార్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నా అంశము దత్తపది పిల్లి పిల్లి బల్లి నల్లి తల్లి పిల్లి బల్లి నల్లి తల్లి మత్తేభ విక్రీడిత వృత్తంలో మత్తేభంలో భీముడు దుశ్శాసనుని చంపిన విధానాన్ని వర్ణించాలి దుశ్శాసనుని చంపిన విధానాన్ని వర్ణించండి అవధాని గారు పిల్లి బల్లి నల్లి తల్లి మత్తేభ వృత్తంలో భీముడు దుశ్శాసనుని చంపిన వైనం వర్ణించాలి కడాకున్ కౌరవులెల్లా చేరి దురమున్ కంపిల్లి పోవంగా కడాకున్ కౌరవులెల్లా చేరి దూరమున్ కంపిల్లి పోవంగా చివరి అక్షము తర్వాత ఆవృతంలో చెప్తాను రాసుకున్నారామా అన్నపూర్ణ గారు రాసుకోండి పోవంగా అవధాని గారు నమస్కారం అండి చివరి అక్షరము తర్వాత ఆవృతంలో చెప్తాను అమ్మా ఒక అక్షరం మీకు బాకీ పెట్టారు అవధాని గారు మీకు బాకీ ఉన్నారు సరే అడిగి వసూలు చేసుకోండి తప్పకుండా సార్ అనంత కృష్ణ శర్మ గారు సార్ నమస్తే సార్ నేను అవధాని గారిని ఒక ప్రశ్న సంధించాలనుకున్నాను నేను అప్రస్తుత ప్రసంగిని మీరు అసలు మీకు అడ్డు లేదు అడగద్దు వేసేస్తూ ఉండండి వేస్తూ అదే సార్ నేను ప్రస్తుతానికి స్వీడన్ లో ఉన్నాను కొంచెం తెలుగు భాషకు చాలా దూరంలో ఉన్నాను కొన్ని సంధులు సమాసాలు పెద్దగా తెలియదు అందుకోసమే అరటి ప్లస్ అరటి ఏమవుతుందో అవధాని వారిని అడుగుదామని సార్ గారు మీరు స్వీడన్ లో ఉంటే అరటి అరటి అంటే బనానా బనానా అంటారమ్మ
ఇక్కడ ఇండియాలో వచ్చి ఆరాటి ఆరాటి అని అంటే హాఫీ హాఫీ అవుతుంది. చాలా సంతోషం అండి. అయ్యా పంచాంగం సరసత్యనారాయణ గారు, సమస్యని ప్రకటించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వేషాం మహాజనానాం కృతే ప్రణామాః. అవధాని గారికి సమస్య. రాముడు సీతకేమైన ప్రాణసముండగు భర్తయౌనకో రాముడు సీతకేమైనసముండగు భర్తయౌనకో భర్తయౌ నకో కొంచెం గట్టిగా కొనియాడ భక్తితో జనుల్ కొనియాడ చెను చెను సుమిత్ర భక్తితో రాసుకున్నారా? రాసుకున్నానండి. ఎందుకంటే నాకు ఇక్కడ రాసుకున్నది రెండు చేయడం కష్టము. నేను నోట్ చేసుకుంటున్నా. అయ్యా శ్రీ ఆరిశెట్టి వెంకట భాస్కర్ గుప్త గారు వర్ణనాంశాన్ని ప్రకటించండి. నమస్కారం గురువు గారు. వర్ణన అయ్యా సార్, ఆరిశెట్టి వెంకట భాస్కర్ గుప్తా గారు సార్, నేను స్క్రీన్ షేర్ చేశాను సార్, స్క్రీన్ మీద కనబడుతుంది. ఎక్కడా కాలేదు నాకు స్క్రీన్ షేర్, నాదే ఉందిగా. సార్ నాకు సార్ పోస్ట్ చేయండి. నేను చేయలేను, నా దగ్గర లేదు. ఇది వారు చెయ్యాలి, హోస్ట్ గారు. మీరు చెప్పండి, నేను రాస్తా. ఇక్కడ టైప్ వర్ణన ఇవ్వాలి. రాజుల మతులు వారి సేవ నరక ప్రాయంబు అని రాజాస్థానంలోనే ఉంటూ రాజునే అధిక్షేపించారు దూర్ధటిగా.
శ్రీకాళహస్తి శతకంలో అదే సమయంలో శ్రీకృష్ణ దేవరాయలకి కనుక కోపం వచ్చినట్లయితే ఆ కోపం ఉంటుందో గలరని అవధాని గారిని ప్రార్థిస్తున్నాను. నా స్క్రీన్ మీకు కనబడుతుందా సార్? నా స్క్రీన్ నాకు కనబడుతుంది సార్. నేను స్క్రీన్ షేర్ చేసా, మీకు కనపడలేదా? రాజుల్ మద్దుల్ అనే పద్యం కనిపిస్తోంది సార్. రాజుల్ మద్దుల్ అనే పద్యము విన్న తర్వాత శ్రీకృష్ణ దేవరాయలకు కోపం వస్తే ఎలా ఉంటుందో వర్ణించాలి, అంతేనా? గుప్తా గారు అంతేనా? గుప్తా గారు, గుప్తా గారు, హలో, గుప్తా గారు చెప్తున్నారు, వినండి. నాకేం వినబడటం లేదు సార్. నాడా గురువు గారు మరొకసారి వినబడటం లేదు. నాడా రాజులు మాత్రం అనేటటువంటి పద్యాల్ని శ్రీకృష్ణ దేవరాయలకు కోపం వస్తే ఎలా వస్తారు? వినాలండి. చెప్తాను, రాజులు వారి సేవ నరక ప్రాయం మాట ఈ పద్యాల్ని విని శ్రీకృష్ణ దేవరాయలు కోపంతో ఏ విధంగా ఫీల్ అవుతాడు అనేటువంటి దాని గురించి చెప్పండి. కవిశాడా కవిశని విట్లు చూడనా పూల నాడా కవీంద్ర ధూర్జటి కవీంద్ర నిమిట్లు చూడనా పూలనాడా ధూర్జటి కవీంద్ర నిమిట్లు నీవిట్లు పూలనాడా నీవిట్లు నీవిట్లు చూడనా పూలనాడా ధూర్జటి కవీంద్ర నిమిట్లు తూలనాడా. వర్ణన మొదటి పదం పూర్తి అయింది. వర్ణన మొదటి పదం పూర్తి అయింది. ధూర్జటి కవీంద్ర నివిట్లు చూడనా పూలనాడా. అయ్యా నివిట్లు తూలనాడా అడుసుమల్లి వారు మొదటి పదం అయింది. నమస్కారం, శ్రీ గురుజ నమః. నమస్కారం. అయ్యా అనంతకృష్ణ గారు చెప్పండి. ఒకటో పాదం రెండో అక్షరం మా 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 దీర్ఘం. రెండో పాదం తొమ్మిదో అక్షరం డు. మూడో పాదం ఐదో అక్షరం గు. నాలుగో పాదం ఎనిమిదో అక్షరం లా. ఇంతేనండి సమస్య, ఇంతేనండి. సీతారామ కళ్యాణం ఒకటో పాదం రెండవ అక్షరం మా.
ఒకటో పాదం, రెండవ అక్షరం మా, రెండవ పాదం తొమ్మిదవ అక్షరం డు, మూడవ పాదం ఐదవ అక్షరం గు, నాలుగవ పాదం ఎనిమిదవ అక్షరం లా. ఒకటవ పాదం రెండవ అక్షరం మా, రెండవ అక్షరం మా, రెండవ పాదం తొమ్మిదవ అక్షరం డు. అవధాని గారు ఒక ప్రశ్న అండి. ఐదవ అక్షరం గు. వయస్సులో చిన్నవాడిని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి కానీ దానికి సమాధానం అయితే తట్టట్లేదు. ఆ రోజుల్లో మరి అష్టమ గర్భాన్ని గురించి భయపడినటువంటి కంసుడు, ఆయన మరి ఎందుకు ప్రతిసారి వచ్చి ఆ పసికందులను చంపుతున్నాడు? దానికన్నా ఆ దేవకి వసుదేవులను రెండు సెపరేట్ సెల్స్లో వేసింటే సరిపోయిండేది కదా. విడివిడిగా ఉంచింటే సరిపోయిండేది. ఇంత చిన్న ఉపాయం ఆయనకి ఎందుకు తట్టలేదా అని చెప్పి నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మీరు వారి కాలంలో పుట్టలేదు. అవధాని గారు ఇంకా గమనించినట్టు లేరు నా ప్రశ్నను. అష్టమ గర్భాన్ని గురించి భయపడిన కంసుడు దేవకి వసుదేవులను విడివిడిగా బంధిస్తే సరిపోయేదిగా. ఆ కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కదంటే, కాబట్టి వాళ్ళకు ఆ ఐడియా వచ్చి ఉండదు. మీరుంటే చెప్పగలరేమో. ఆ కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేనందువలన దూరం దూరంగా పెట్టలేదు. అప్రస్తుతం మరి మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఒక్కసారి చెప్పండి, స్క్రీన్ షేర్ చేస్తాను. రమ్మయ్య నన్ను కావు మనుచు, రమారమ్మయ్య నన్ను కావు మని, రమారమ్మయ్య నన్ను కావు మని, రమారమ్మయ్య నన్ను కావు మని, సామ్రాజ్యంబే ప్రతింపగా, రమారమ్మయ్య నన్ను కావు మని, సామ్రాజ్యంబే ప్రతింపగా, రమారమ్మయ్య నన్ను కావు మని, సామ్రాజ్యంబే ప్రతింపగా, రమారమ్మయ్య నన్ను కావు మని, సామ్రాజ్యంబే ప్రతింపగా. అయ్యా భాస్కర శర్మ గారు, భాస్కర శర్మ గారు నమస్కారం. వినపడుతోందండి? మీ అంశం చెప్పండి. ఈ సేవా సంస్థ తరపున సంచాలకులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విశేషంగా సజ్జల సుబ్బారాయుడు గారికి, అనంతకృష్ణ శర్మ గారికి అందరికీ నా నమస్కారాలు, అవధాని గారికి కూడా, అలాగే నా తోటి ప్రత్యేకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నేను ఇచ్చేటువంటి ఆశు తల్లిదండ్రులను విస్మరించు వారి స్థితి గురించి. తల్లిదండ్రులను విస్మరించు వారి స్థితి గురించి పద్యం చెప్పాలి, వారిని ఎంతో చెప్పాలి. అడుపున పుట్టినారనుచు, అడుపున పుట్టినారనుచు, కంటికి రేపై పెంచినారుగా, అడుపున పుట్టినారనుచు, కంటికి రేపై పెంచినారుగా, అడుపున పుట్టినారనుచు, కంటికి రేపై పెంచినారుగా, ఎడనెడ రుగ్మతులు తొలచి, ఎడనెడ
రుగ్మతులు తొలచి ఇలా వేల్పులు తల్లిదండ్రులే ఇలా వేల్పులు తల్లిదండ్రులే తడకు కుపుత్రులై తరుమగా తడకు కుపుత్రులై తరుమగా తలపెట్టు దురేలా వృద్ధుల కొడుకులు భావి కాలగతి కొడుకులు భావి కాలగతి కూడు వారికి దుర్భరంబులు కొడుకులు భావి కాలగతి కూడును వారికి దుర్భరంబులు ఆసుపూర్తి అయిందంటే అవధాని గారు మరొక్క ప్రశ్న అండి ఉపకీచకుల్లో ఏడవ వారి పేరేమండి అయ్యా ఒక్క నిమిషం నేను సిద్ధం కావాలి కదా ఒక్క క్షణం అలాగే అలాగే చెప్పండి ఉపకీచకుల్లో ఏడవ వారి పేరు ఏమన్నా అవధాని గారు చెప్తారేమో అని చెప్పి అడుగుతున్నానండి ఉపకీచకుల్లో ఏడవ వాడు ఎవరైతారంటే ఇప్పుడు ఉండేటువంటి అప్రస్తుత ప్రసంగారే అయింటారు సంతోషం అండి 8వ స్థానం ఇస్తాం అనుకున్నారేమో మన చిత్రానికి పద్యం కావాలి ఒక్క నిమిషం ఉండండి అమ్మా శివరంజని మేడం శ్రీలక్ష్మి గారిని హోస్ట్ చేశారు చిత్రం చూపించండి తల్లి శ్రీలక్ష్మి గారు అలాగే సార్ సభకు నమస్కారము సభకు ఆన్ చేస్తున్నాను ఇది షేర్ చేసి ఆన్ చేయనా మీకు షేర్ ఇచ్చారు ఆప్షన్ ఇవ్వలేదు షేర్ ఆప్షన్ ఉంది సార్ చాట్ బాక్స్ లో మేము షేర్ చేయొచ్చు చేయండి ఒక్క నిమిషం చేస్తున్నాను చిత్రానికి పద్యం రావాలి వేసుకునే చెప్పులు షోరూమ్ లో చదువుకునే పుస్తకాలు ఫుట్పాత్ పైన చాలా పుస్తకాలు చూడా పుట్టు పాతుల నెక్కే పుస్తకాలు చూడా పుట్టు పాతుల నెక్కే పాదరక్షలేము భవనమందు చల్లని గదులందు తేదీరుచునుండే చల్లని గదులందు తేదీరుచునుండే కాల మహిమగాది కలియుగమున పుస్తకాలు చూడ శ్రీలక్ష్మి గారు ఫోటో తీసేయండి అమ్మాందు చల్లని గదులందు పుల్లసిల్లుచునుండే కాల మహిమగాదే కలియుగమున చల్లని గదులందు ఉల్లసిల్లుచుండుండే కాల మహిమగాదే కలియుగమున ఆసు అయిపోయిందంటే ఇంకా నిషిద్ధాఖరికి రావాల్సి ఉంది రెండవ పాదం అయ్యా ఇంతటితోటి అవధాని గారు యాంబాగి వారి భవాస్ యాంబాగి
ఇక్కడతోటి మొదటి ఆ వృతం పూర్తి చేసుకున్నామో ఒక అరగంట కూడా పట్టకుండానే అన్ని ఆవృతంలోని అన్ని అంశాలని కూడాను అవధాని గారు చక్కగా పూరించారు. ఇక ద్వితీయ ఆవృతంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ద్వితీయ ఆవృతంలో వారికి చూపించాల్సిన అంశం ఒక నిషిద్ధాక్షరి ఒకటే కాబట్టి అది ఒకటి స్క్రీన్ మీద చూపిస్తాను, మిగతావన్నీ వారి ధారణలో ఉండి చెబుతారు కాబట్టి మిగతా పృచ్ఛకులు వారి వారి అంశాలని వచ్చినప్పుడు దయచేసి రాసుకోవాల్సిందిగా ప్రార్థన. నాకు ఈ రెండు చేయటం వల్ల రాసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి పృచ్ఛకులు వారి వారి అంశాలని రాసుకుని సరిగ్గా చెప్పారా లేదా అని పరిశీలించవలసిందిగా చిన్న విన్నపము. మామూలుగా అయితే నేను రాసుకునేవాడినే కానీ ఈ క్షణంలో కుదరట్లేదు అది. గురుగారు నాకు మాత్రం మీరు కొంచెం అవకాశం ఇవ్వాలి, మీరు టైప్ చేసిన ప్రశ్నలు అవుతాను వారికి. అయ్యో మరిద్దరం ఒకటే స్వామి, అప్రస్తుత ప్రసంగము అధ్యక్షుడు రెండు అకారంతో ప్రారంభం అవుతాయి, అవధాని గారు కూడా ఆ తోటే ప్రారంభం అవుతుంది, మన ముగ్గురం ఒకటే లంకె. నా ప్రశ్న అదే అండి. ఆశవు కూడా ఉందండి అలాగే. ఆ దీర్ఘం మీరు అమ్మో మిమ్మల్ని పట్టుకోవడం కష్టం. నా తర్వాత ప్రశ్న కూడా ఉందండి శర్మ గారు, మీరు రాయగలిగితే చెప్పండి. ఎందుకంటే అదే అక్షరాలతోనే ఒక ప్రశ్న. మామూలుగా అవగుణము అవలక్షణము అవగుణము అవలక్షణము ఇవి రెండు కూడా నాకు తెలిసిన తెలుగు భాషలో కొంచెం అంటే చెడ్డగా ఉన్నాటివి, మరి ఈ జాతిలోకి అవధానం రావడం ఏంటండి వినికిడి పరంగా? అంతేనా మీ ప్రశ్న? అంతేనండి. అవలక్షణము వ్యతిరేక అర్థంలో కదా, అవధానంలో కూడా అవ కూడా అదే అర్థమా? అయ్యా అవధానము అంటే అవన్ దానం చేయడం కాదండి, అవధారణి అవధారించండి, ప్రమాదాలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి, అవధానం సమాధానం ప్రణిధానం తథైవచ ఏకాగ్రతతో ఉండండి, ప్రమాదరహితంగా ఉండండి అని అర్థం. ఆ విధంగా ఉంటూ చెప్పినటువంటి వాటిని ధారణ చేయటమే అవధానం, అంతే తప్పితే అవన్ దానం చేయడం కదంటే. అయ్యా నిషిద్ధాక్షరి వారు నిషిద్ధాక్షరి రెండవ పాదం మాస్టరు నిషిద్ధాక్షరి పాదం వారి భవాహ్యం వాగి సార్ నిషిద్ధం సార్ శనివారం సార్. అయ్యా శనివారం సార్ నిషిద్ధం రెండవ పాదం నిషిద్ధాక్షరి మీరు రెండు పాదాలేగా నిషిద్ధం చేసేది సమయాన్ని బట్టి మీరు ఎలా చెప్తే అలా చెప్పుకున్నాను. ధారా ఐచ్ఛికం వేసుకోవాలి. ధారాద రాణిసిద్ధం రాయగా నిషిద్ధం. అవునండి కొంచెం స్క్రీన్ చూస్తుండండి సార్, నేను తప్పకుండా చెప్పాలి. ఓకే సార్ అలాగే. వా అలా రా మాటలు సరి చేయలేదు. నిషేధం చేయాలి మేస్టర్. ధారా ధవర
ధారాద వర ధారాదవ సరస్వతి సరము ఐచ్ఛికం అమ్మా హెడ్మిన్ గారు ఒక్కసారి ఎవరైనా మాట్లాడుతుంటే మ్యూట్ చేయరా తల్లి ప్లీజ్. వరమ్ముని ఇదేనా తారాద వరము నిచ్చు ఎత్తి వచ్చి నేనే వేసుకోవాలి తారాద వరము నిచ్చు ఐచ్ఛికం వేసుకోవాలనా ధారాద వరము నిచ్చు ధాత్రి వా నా పాదం అయిపోయింది వరమునిచ్చు ధాత్రి రావే వారి వారి భవాంబావి ధారాద వరమునిచ్చు ధాత్రి రావే నిహితాక్షి రెండవ పాదం అయిపోయింది దత్తపతి గారు అవును అలాగేనంటే అలాగే అలాగే అవును అవధాని గారు ఒక్క ప్రశ్న అండి దరిద్ర నారాయణుడు అని చెప్పి అంటూ ఉంటారు కదండి అది ఇప్పటికి నాకు ఆశ్చర్యంగాను అర్థం కాకుండాను ఉందండి లక్ష్మీదేవిని భార్యగా కలిగిన ఆయనకు దరిద్రం ఏంటండి మనము ఎందుకు వాడుకలో దరిద్ర నారాయణుడు అని అంటాము యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎప్పుడైనా సరే అమ్మవారు లక్ష్మీదేవి అలిగి పగకపోయిందంటే ఆ నారాయణుడు దరిద్ర నారాయణుడే అవుతాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో అమ్మవార్లు గృహలక్ష్ములు లక్ష్మీదేవులతో కొట్లాడాలి బాగుందండి కడాకు కౌరవులు ఎల్లా చేరి దూరం
పోవంగా భీముడటను బల్లెదుడు ఒక్క పోటు పొడిచెను భీముడటను బల్లెదుడు ఒక్క పోటు పొడిచెను అమ్మా దత్తపదే అన్నపూర్ణ గారు రాసుకుంటున్నారా తల్లి చిల్లే దుశ్శాసన కడకు కౌరవులెల్ల చేరు దూరముగా భీముడటను బల్లిదుడు ఒక్క పోటు పొడిచెను ముచిల్లే దుశ్శాసను దుశ్శాసను సున్నా పెట్టుకోండి మూడవ పాదంలో చెప్పాలి మీరు రాసుకున్నారా తల్లి భీముడటను బల్లిదుడు ఒక్క పోటు పొడిచెల్లే దుశ్శాసను మూడవ పాదాన్ని సరిపోయిందమ్మా అన్నపూర్ణ గారు దత్తపది చెప్పండి మ్యూట్ తీసి చెప్పండి సరిపోయింది సార్ అమ్మయ్య అంటే మీ గొంతు కూడా విందామని తల్లి బల్లిదుడు ఒక్క పోటు పొడిచెను ముచిల్లే దుశ్శాసను మూడవ పాదం రైట్ కడకు కౌరవులెల్లా చేరి దూరము తంపిల్లి పోవంగా భీముడటను భీ పైపాదంలో మూడటను భీముడటను బల్లిదుడు ఒక్క పోటు పొడిచెను భీముడటను బల్లిదుడు ఒక్క పోటు పొడిచెను ముచిల్లే దుశ్శాసను మూడవ పాదంలో దత్తపదే అయిపోయింది సమస్య పంచాంగం సత్యం గారు రాసుకోండి నోములవేమి నోచెను జనుల్ నోములవేమి నోచెను జనుల్ కొనియాడ సుమిత్ర భక్తితో భూమిని పుట్టినాడు భూమిని పుట్టగాదే భూమిని పుట్టగాదే ఇడుముల్ తొలగింపగా భూమిని పుట్టగాదే ఇడుముల్ తొలగింపగా ఆదిశేషుడే భూమిని పుట్టగాదే ఇడుముల్ తొలగింపగా ఆదిశేషుడే అయ్యా అయింది భూమిని పుట్టగాదే భూమిని పుట్టగాదే ఇడుముల్ తొలగింపగా ఆదిశేషుడే సమస్య వర్ణన ధని గారు ఇంకొక ప్రశ్న అండి ముందు నన్ను చెప్పాలి స్వామి సార్ అలాగే నన్ను వదిలేస్తే ఎట్లా తండ్రి మీరు లేకపోతే నా అప్రస్తుతం అధిక ప్రసంగం అవుతుందండి ఏం లేదు అల్ప ప్రసంగం అయిపోతుంది అధిక ప్రసంగం అధిక ప్రసంగాన్ని నేను చెయ్యాలి తప్పకుండా అధికస్య అధికం ఫలం అలాగే గురువు గారు అవధాని గారు అధ్యాపకులుగా ఉన్నారు కదా వారి పరిభాషలో వారి అభిప్రాయంలో చీటింగ్ అంటే ఏంటండి అయ్యా మీరు అధ్యాపకులు కదా మీ పరిభాషలో చీటింగ్ అంటే ఏమిటి వివరిస్తారా అయ్యా అధ్యాపకులు టీచింగ్ చేయాలి టీచింగ్ చేయకుండా చీటీలు ఇస్తూ పోతే అది చీటింగ్ అవుతుందంటే పరీక్షల్లో టీచింగ్ చేయకుండా అది చీటింగ్ అవుతుందంటే చీటీలు ఇస్తూ పోయేవాళ్ళు చీటించాలి చీటికి మాటికి చీటీలు అలాగే అండి
జటి కవీంద్ర మీరి నాడ పంచాంగం వారు మీరు ఆన్ చేయండి వీడియోని, నాకు కనపడట్లే. తమ్మ తంబుకో తమ్మ తంబుకో తమ్మ తంబుకో తమ్మ తంబుకో కవితల సార మెరిగి కవితల సార మెరిగి తమ్మ తంబుకో కవితల సార మెరిగి తూర్జటి కవీంద్ర నివిట్లు తూలనాడ తమ్మ తంబుకో కవితల సార మెరిగి కవితల సార మెరిగి. వర్ణన రెండవ పదం పూర్తి అయింది. ధూర్జటి కవీంద్ర నివిట్లు తూలనాడ తమ్మ తంబుకో కవితల సార మెరిగి కవితల సార మెరిగి. అమ్మా వర్ణన రాసుకున్నారా భాస్కర్ గుప్తా గారు? రైట్ రైట్, ఎందుకంటే వారికి కొంచెం ఇబ్బంది ఉంది కదా, అందుకని నేను అడుగుతున్నా. తొమ్మిదవ అక్షరము గు, తొమ్మిదవ అక్షరము డు, తొమ్మిదవ అక్షరము డు. రామారమ్మయ నన్ను కావుమని సామ్రాజ్యం ప్రార్థింపగా రమారమ్మయ నన్ను కావుమని సామ్రాజ్యం ప్రార్థింపగా తామంతుల్ కులువందు తామంతుల్ కులువందు నిండు కొనగా తామంతుల్ కులువందు నిండు కొనగా మా పుత్రికిన్ భర్తయై మా పుత్రికిన్ భర్తయై తామంతుల్ కులువందు నిండు కొనగా మా పుత్రికిన్ భర్తయై. నిస్తాక్షరి రెండవ పాదం అయిపోయింది. ఇంకా ఆశువు రావాలి. అమ్మా ఆశువు ఫణీంద్ర సారీ వెంకట భాస్కర్ శర్మ గారు ఆశువు రావాలి. ఆశువు అడగండి. సకల ఐశ్వర్య ప్రదాత నీలకంఠేశ్వరుడు. అయ్యా ఒక్కసారి ఆశువు గారు ఒక్క నిమిషం మిత్రమా, ఒక్కటే క్షణం, ఎందుకంటే నేను వారికి స్క్రీన్ చూపిస్తాను కదా. సకల ఐశ్వర్య ప్రదాత ఒక్క నిమిషం సార్. నీలకంఠేశ్వరుడు ఆయన గురించి చెప్పండి. సకలైశ్వర్య ప్రదాత నీలకంఠేశ్వరుడు సకలైశ్వర్య ప్రదాత నీలకంఠేశ్వరుడు అకలంకంబగు అకలంకంబగు పుర్రదాల్చి చిరముందు అకలంకంబగుర్రదాల్చి చిరము హస్తంబునన్ భిక్షువై అకలంకంబగుర్రదాల్చి చిరము హస్తంబునన్ అకలంకంబగుర్రదాల్చి చిరము హస్తంబునన్ భిక్షువై
నికరాదాయం తీర్చుతుందు కదా నికరాదాయం పెట్టదవుగా నికరాదాయము పంచిపెట్టదవుగా నికరాదాయం పంచిపెట్టదవుగా భక్తులగా నీ భక్తులను నికటం స్వరూపమునకు నికరం బెందియు నీ స్వరూపమునకు భక్తితో గొల్తు నికటం బెంది నీ స్వరూపమునకు భక్తితో గొల్తు శ్రీ సకలైశ్వర్య ప్రదాత సకలైశ్వర్య ప్రదాత జీవ హృదయస్థ నీలకంఠేశ్వర పద్యం పూర్తయినట్టు నాకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? అయిందండి, అయింది. నాకు ఇలా కాలు వచ్చింది, నేను చదివిన వెంటనే సార్ కట్ చేయడంలో ఉండిపోయాను. మీకు సరిపోయింది కదా పద్యం? సరిపోయిందండి. ముందుకు వెళ్ళొచ్చా మేము? వెళ్ళొచ్చు, సంతోషం. అలాగే అమ్మా శ్రీలక్ష్మి గారు, మీ చిత్రానికి పద్యానికి ఈసారి ఏం చిత్రం చూపిస్తారు? సకలైశ్వర్య ప్రదాత జీవ హృదయస్థ నీల కంఠేశ్వర. నీలకంఠేశ్వరుడు గురించి వెళ్ళడానికి కారణం ఏంటంటే అండి? అయ్యా, నీలకంఠేశ్వరుడు గురించి వెళ్ళడానికి కారణం ఏంటంటే అండి, ఈ కరోనా కాలంలో సకల హలహలాన్ని మింగినవాడు, గొంతు దాచుకున్నవాడు ఆయన. అంచేత ఆయన్ని స్మరించడం వల్ల నేను వ్యాక్సిన్ కూడా వేయించుకోకుండా ఇంతకాలం పాటు ఉండగలిగానండి. సంతోషం. స్కూల్ బస్సులోనే బీరు తాగిన విద్యార్థి విద్యార్థినులు చిత్రం తీసేచ్చమ్మా. ఆగినారు విద్యార్థులెల్లారు బీరు తాగినారు విద్యార్థులెల్లారు పాఠశాలదైన బస్సులోన వీరు తాగినారు విద్యార్థులెల్లారు పాఠశాలదైన బస్సులోన పెంపకంబుజూడ ఎడత్రోవ పట్టెనే విఘ్నత గుణ వలెను పెద్దలైన విఘ్నత గుణ వలెను పెద్దలైన
ఆ చిత్రానికి పద్యం అయింది నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి మూడవ పాదం. అధ్యక్షుల వారు మీరు మరి ఒక్క ప్రశ్న అండి సంధిస్తాను. తప్పకుండా. భాగవతానికి భాగవతానికి తేడా ఏంటండి? అవధాని గారు ఏమన్నా విశదీకరిస్తారేమో. భాగవతానికి భాగవతానికి పిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమా భాగవతమా? అవునండి. భాగవతానికి భాగవతానికి తేడా ఏమి? కోతంద రాసినటువంటి భాగవతాన్ని వ్యాసుడు రాసినటువంటి భాగవతాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే అది భాగవతం. లోకులు కాకులే కూస్తే అది స్పష్టంగా లేకపోతే అది భాగవతం. బాగా చెప్పారండి. గమ్యంగా తెలియకుండా ఉండేటువంటి భాగవతం, సగం సగంగా తెలుసుకునేది భాగవతం. మన గోవిందయ్య గారు చెప్పండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నాలుగు పాదాలు కలిపి ముందుకు వెళ్ళమని అవధాని గారి చెబుదామా? మీరు అనుమతి? చెప్తాం సార్. అలానే మీరు నిషేధం చేస్తారనే తిరుగులేదు, కానీ వెళ్తే కొంచెం సొగసుగా ఉంటుంది. అదే అదే. అన్ని అంశాలు మూడు నాలుగు పదాలు పూర్తి చేయవచ్చా? వారి భవాస్యాంబాగిరాదవరములించు భాత్రీడావే కోరిన కోర్కెలు తీర్చుచు కోరిన కోర్కెలు తీర్చుచు కోరిన కోర్కెలు తీర్చుచు శారద నిన్ భక్తి తోడ శారద నిన్ భక్తి తోడ తన్నితి చేతు కోరిన కోర్కెలు తీర్చుచు శారద నిన్ భక్తి తోడ తన్నితి చేతు వారి భవాస్యాంబాగి ఆరాధ వరములెచ్చు ధాత్రి రావే చా కోరిన కోర్కెలు తీర్చుకు శారద నిన్ భక్తి తోడ తన్నుతి చేతు గత పద. ఒక్క నిమిషం పిల్లి అయ్యా మీకు పద్యం సరిపోయిందా? సరిపోయిందండి. పూర్తయింది, పద్యం పూర్తయింది సార్. అడాకు కౌరవులంతా తంపిల్లి పొగంగా మంచిది. అలాగేనండి. మంచిదండి. అడాకు కౌరవులెల్లా జైలు దూరం తంపిల్లి పొగంగా కూడా బల్లిదుడొక్క పోటు పుడే చూచిల్లే దుస్తాసనుండు ఉడుకవు నెత్తురు నల్లి కొంచు పడగా దుస్తాసనుండుకవు నెత్తురు నల్లి కొంచు పడగా
దుస్సాహనుండు కౌ నెత్తురు నల్లి కొంచు పడగా ఉమ్మత్తు నిన్ చంపెగా ఉమ్మత్తు నిన్ చంపెగా నాగపాదము తల్లి రావాలి ఎడబాట అయ్యను తల్లికి ఎడబాట అయ్యను తల్లికి చూతుని ఎడబాట అయ్యను తల్లికి చూతుని దుష్కృత్యం బుచి దుష్కృత్యం బుచి ఇవ్విధిన్ పోటు పొడిచను నా దగ్గర లేదండి, నా దగ్గర డిస్టర్బెన్స్ ఏం లేదు. మత్తు చంపేగా ఎడబాట అయ్యను తల్లికి తుతుని దుష్కృత్యం బుచి ఇవ్విధిన్ ఎడబాట అయ్యను తల్లికి తుతుని దుష్కృత్యం బుచి దుష్కృత్యం బుచి ఇవ్విధిన్ ఇవ్విధిన్ దత్తపది పూర్తి అయింది. సమస్య అయింది సార్, సరిపోయిందా తల్లి? అవేమి నోచెను జనుల్ కొనియాడ పంచాంగం వారు రాసుకోండి. అయ్యా జనుల్ కొనియాడ సుమిత్ర భక్తితో నోములవేమి నోచను జనుల్ కొనియాడ సుమిత్ర భక్తితో భూమిని పుట్టెగాది ఇడుముల్ తొలగింపగనాది శేషుడే ఇడుముల్ తొలగింపగనాది శేషుడే రాముని తమ్ముడై రాముని తమ్ముడై క్రమ మరాతి నిజంపగ క్రమ మరాతి నిజంపగ ఊర్మిళ ఊర్మిళ మను రాముడు సీతకేమైన రాణ సముండగు భర్తయౌనుకో నోములవేమి నోచెను జనుల్ కొనియాడ సుమిత్ర భక్తితో భూమిని పుట్టెగాది ఇడుముల్ తొలగింపగా ఆదిశేషుడే ఇడుముల్ తొలగింపగ నాదిశేషుడే రాముడి తమ్ముడై క్రమ మరాతిని జంపగ క్రమ మరాతిని జంపగ నా క్రమ మరాతిని జంపగ నూర్మిడా మనోరాముడు సీతకీమైన ప్రాణ సముండకు భర్తయౌనుకో భలే భలే సూపర్ 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 పూర్తి అయ్యింది. అద్భుతం అయ్యా. ఆరిశెట్టి భాస్కర్ గుప్తా గారు ఊర్జటి కవీంద్ర రాసుకోండి. అమ్మతంబుకు కవితల సార మెరిగి కవితల సార మెరిగి గుప్తా గారు ఉన్నారా? ఉన్నా సార్. రైట్ సత్యం గారు మీ పద్యం సరిపోయిందా? రాజు పీయూషమత్తుడై
రాజు పీయూషమత్తుడై రాజు పీయూషమత్తుడై రాజిలంగా రాజు పీయూషమత్తుడై రాజిలంగా ధూర్జటి కవీంద్ర నివిట్లు తూలనాడ తమ్మ తంబు కవితల తారమెరిగి రాజు పీయూష పీయూషమత్తుడై రాజిలంగా రాజు పీయూషమత్తుడై రాజిలంగా అనుచు కృష్ణరాయలు తాను అనుచు కృష్ణరాయలు తాను అనుచు కృష్ణరాయలు తాను అనుచు కృష్ణరాయలు తాను అలాగేనండి. అనుచు కృష్ణరాయలు తానట్లడ్డు పడడే అనుచు కృష్ణరాయలు తాను అనుచు కృష్ణరాయలు తాను తాను నడ్డు పడడే అనుచు కృష్ణరాయలు తాను నడ్డు పడడే ధూర్జటి కవీంద్ర నివిట్లు తూలనాడ తమ్మ తంబో కవితల సారమెరిగి రాజు పీయూషమత్తుడై రాజిలంగ అనుచు కృష్ణరాయులు తాను నడ్డు పడాడే. రాజుల మత్తులు అనేటువంటి పద్యము కృష్ణరాయలు వింటే ఏ విధంగా భావిస్తాడో అది చెప్పాను. ఇది వర్ణన. అయ్యా గుప్తా గారు సరిపోయిందా? తానటు లడ్డు పడాడే సార్. చివరిలో ఒక దీర్ఘం వచ్చినట్టుంది, అడ్డు పడాడే నువ్వు తేటగీతి పద్యం కాబట్టి అడ్డు పడాడే హ్రస్వం. అడ్డు పడాడే హ్రస్వం. అడ్డు పడాడే తానటు లడ్డు పడాడే అనుచు కృష్ణరాయలు పడాడే తాను తాను అడ్డు పడాడే సరిపోయింది. తాను నడ్డు పడాడే గచ్చు అట్లే ఆ మార్య తథైవ భవతు న్యస్తాక్షరే తృతీయ పాదం పంచమాక్షరం గు. రామారమ్మయనన్ను కావుమని సామ్రాజ్యం ప్రార్థింపగా తామంతుల్ కొల్వందు నిండు కొనగా మా పుత్రికిన్ భర్తయై మా పుత్రికిన్ భర్తయై శ్రీమంతుండగు 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 రాముడాసనమునన్ శ్రీమంతుండగు రాముడాసనమునన్
జగీయమానందుగా శ్రీమంతుండగు రాముడాసనమునందు జగీయమానందుగా. 8వ అక్షరం లా. వామారత్నను వామారత్నను రామల రాజ్యలక్ష్మిని గొనెను వమారత్నను రాజ్యలక్ష్మిని గొనెను వమారత్నను రాజ్యలక్ష్మిని గొనెను పటాభిషిక్తుండునై పటాభిషిక్తుండునై. అట్లా కళ్యాణం చేసుకున్నాడు భర్త అయి ఇట్లా రాజ్యలక్ష్మిని ఉన్నాడు తీసుకున్నాడు స్వీకరించిన రాజ్యాన్ని రాజ్యానికి పటాభిషిక్తుడు అయినాడు. చాలా అద్భుతంగా వచ్చిందండి, సంతోషం. పావుమని సామ్రాజ్యం ప్రార్థింపగా సామంతులు కొలువందు నిండు కొనగా మా పుత్రికి భర్త అయి శ్రీమంతుండగు శ్రీమంతుండకు రాముడు ఆసనం జగీయమానముగా వామారత్నను రామ రాజ్యలక్ష్మిని కొనాభిషిక్తుండునై. అమ్మార్యా సర్వాణి సంపూర్ణాన్ని అంశాన్ని సర్వాణి సంపూర్ణాన్ని అంశ సర్వే సంపూర్ణాన్ని. ఒక్క నిమిషం అర్జెంట్ పూర్తి అయింది, పూర్తిగా అయింది. ఆసు ఒక పావుగంట ఇవ్వండి, కాలాతీతం అవుతోంది. అందరూ లేదు, మీరు చెప్పండి చెప్పండి, మీ ఆశను అడిగండి. బుభుక్షత ఉంటారు కాబట్టి అందరికి మధురమైన పదార్థాన్ని తినిపించాలనుకుంటున్నాను. మధురమైన పదార్థం మాడుగుల హల్వా గురించి, మాడుగుల హల్వా గురించి. ఇంటి పేరు మాడుగుల హల్వా, బాగుంటుంది కూడా. హైదరాబాద్ లో బుక్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు బయట పెట్టే పెద్ద స్టాల్ ఇదే. అయితే మాలాంటి వాళ్ళు చూసి ఆనందించడమే గాని నోట్ వేసుకుని మళ్ళీ వారి మాడుగుల వారి మాటలేష్ మాతలమున మాడుగుల వారి మాటలేష్ మాతలమున మాడుగుల వారి మాటలేష్ మాతలమున పంచుచుండంగ కవిత కవితల ప్రభవంబు కవితల ప్రభవంబు పంచుచుండంగ కవితల ప్రభవంబు మాడుగుల హల్వా మైక మొసగా మాడుగుల హల్వా అందులో మైక మొసగా తినిన ధరణో ధరణిలో తినిన ధరణిలో ప్రజలెల్లా తృప్తి నొందురు తినిన ధరణిలో ప్రజలెల్లా తృప్తి నొందురు
అయ్యా మీ హల్వా మీకు రుచిచ్చిందా? చక్కగా రుచిచ్చిందండి. ఇక పళ్ళు కొట్టుకోవడమే మిగిలింది అంటారు. ఒకవైపు మాడుగుల వంశీయులు అమృతాన్ని కవితామృతాన్ని పంచుతున్నారు, మరొక వైపు మాడుగుల వారి హల్వా కూడా ఉంది. ఈ రెండును కూడా అద్భుతమైనవే ధరణిలు ఆస్వాదిస్తున్నారు. అమ్మా శ్రీలక్ష్మి గారు మీ చిత్రం విశిష్టంగా కడే ధారణ చిత్రాన్ని పద్యం అలాగే అమ్మా చిత్రం చూపిస్తల్లి. అలాగే సార్ అలాగే ఒక్క నిమిషం. అయ్యా ఐలావధ్యుల వారు మీరు ఏమి హల్వా గురించి ఆలోచనలో పడిపోయానండి. చాలా కమ్మగా తీయగ అనిపించింది. మరి అవధాని వారికి ఏమన్నా దానిలో పార్ట్నర్షిప్ ఏమన్నా ఉందా అని చెప్పి ఆలోచించాను. ఇది చూపించారు శ్రీలక్ష్మి గారు, ఇది చూపించారు. అలాగే ఇంకొకటి ఇస్తాను సార్. ఏ బొమ్మ కొత్త పద్యం కావాలంటే మళ్ళీ చూపించండి, మాకు అభ్యంతరం లేదు. అవధాని గారు చెప్పగలరు. అలాగే కొత్త ఇంకొత్తదే ఇస్తాను సార్. గురువు గారు మరి ఆయన పార్ట్నర్షిప్ గురించి ఒక్కసారి అడగండి. హల్వా గురించి ఇంత గొప్పగా వర్ణించారు. మాటలు పాటలు పద్యాల రూపంలో ఆయన విఖ్యాతి పొందుతూ ఉన్నారు. మరి ఈ హల్వా షాప్ లో ఆయన పర్సంటేజ్ ఏమి? మారిపోయిందండి. దేవుడి పేరు ఏం చెప్పమ్మా తల్లి? రంగనాథ స్వామి సార్. రైట్, మీరు స్క్రీన్ కట్ చేయండి. చెప్పారు ఆ స్వాముల వారి పేరు రంగనాథ. మా కవితామృతాన్ని చూసే వాళ్ళకు వాళ్ళు హల్వా మా చేయడం మానుతున్నారంటే మా కవితామృతాన్ని చూసిన తర్వాత వాళ్ళు కొంచెం తగ్గారంటే కూడి రంగనాథ స్వామి చూడియందు కూడి రంగనాథ స్వామి చూడియందు కూడి రంగనాథ స్వామి చూడియందు కోరి కోర్కెలిడేర్చు తప్పక కోరినంత కోర్కెలిడేర్చు తప్పక కోరినంత పద్యధారతో స్వామి భక్తి తోడ
పద్యధారతో స్వామిని భక్తితోడ మరి అంత దీర్ఘంగా ఆలోచించక్కర్లేదు ఫణీంద్ర గారు, ప్రశ్న వస్తే కడుపులోంచి వాసేసేయండి. కొలుచుచున్నాడా మదిలోన కొలుచుచున్నాడా మదిలోన నిలువకుండా కొలుచుచున్నాడ మదిలోన నిలువకుండా రంగనాథ స్వామిని కోర్టు లీడర్చేటువంటి స్వామిని భక్తితో కొలుస్తా ఉన్నా. పూర్ణలో ఆయన ఆయన అవునండి, పూర్ణాలు ఆయన ధారణ చేయవచ్చు. అలాగేనండి, నిషిద్ధాక్షరి ప్రారంభిస్తున్నా. వారి భవాస్యాంబాగి ధారద వరం ధాత్రి రావే కూరిన కోర్కెలు తీర్చుచు తారద నిన్ భక్తితోడ తన్నుతి చేతు వారి భవాస్యాంబాగి ధరాద ధరాద వరమునిచ్చు ధాత్రీ రావే కోరిన కోర్కెలు తీర్చుచు తారద నిన్ భక్తితోడ సన్నుతి చేతు. సరిపోయిందండి గోవిందయ్య గారు, సరిపోయిందండి. ధారణ బాగా చేశారు. పిల్లి బల్లి నల్లి తల్లి కడాపు కౌరవులెల్ల చేరి దూరం తంపిల్లి పొవంగ భీముడటం బల్లిదు డొక్క పోటు పొడిచన్ మూర్ఛిల్లె దుశ్శాసనుడు కౌనెత్తురు నల్లి కొంచు పడగా ఉన్మత్తుడై ఉన్మాది నింజంపెగా ఉన్మత్తు నింజంపెగా ఎడబాటయ్యను తల్లి కింసుతుని దుష్కృత్యంబుచి ఇవ్విధి. సరిపోయిందా తల్లి అన్నపూర్ణ గారు? సమస్య రాముని రాముడు సీతకేమైనా ప్రాణ సముండకు భర్త నోములవేమి నోచను జనుల్ నోములవేమి నోచను జనుల్ కొనియాడ సుమిత్ర భక్తితో భూమిని పుట్టేగాదే ఇడుములు తొలగింపగా నాది శేషుడే రాముని రాముని తమ్ముడై శ్రమ మరాతిని చంపగ నూర్మిలా మనోరాములు పీతకేమైన ప్రాణసముండకు భర్త అవునుకో. అద్భుతం అచ్చంగా మరి సరిపోయిందా? సరిపోయిందండి, సరిపోయింది. పద్యాన్ని సుఖదేవరాయలు వింటే ఏ విధంగా కోపగించుకుంటారు. కవీంద్రాన్ని విట్లు తూలనాడ తమ్మ తంబుకో కవితల సారమిరిగి రాజు పీయూషమత్తుడై రాజిలంగ అనుచు కృష్ణరాయులు తాను నడే
అనుచు కృష్ణరాయలు తాను నడ్డుపడాడే ధూజటి కవీంద్రని విట్లు తూలనాడ తమ్మ తంబుకు కవితల సారమెరిగి రాజు పీయూషమంతుడై రాజిలంగా అనుచు కృష్ణరాయలు తాను నడ్డుపడాడే వర్ణన ధారణ అయింది. సరిపోయింది సార్ గురువు గారు, సరిపోయింది గురువు గారు. కావుమని సామ్రాజ్యం ప్రార్థింపగా సామంతులు కొలువందు నిండు కొనగా మా పుత్రికి భర్తయ్యి శ్రీమంతుండవు రాము రాసనమునన్ జగీయ మనంబుగా వమారత్నను రాజ్యలక్ష్మిని గొనెన్ హఠాభిషిక్తుండునై. బాగుంది బాగుంది, సంతోషం. అంశాలన్నీ ధారణ పూర్తి అయిందండి. చాలా అద్భుతముగా ధారణ జరిగింది. వారు మొదటి అంశాన్ని 51 సెకండ్లలో ఒప్పజెప్పారు, తర్వాత అంశానికి 1 నిమిషము, ఆ తదుపరి అంశానికి 58 సెకండ్లు, తర్వాత 1 నిమిషం 20 సెకండ్లు, మొత్తం 5 నిమిషాల 9 సెకండ్లలో వారి ధారణని పూర్తి చేశారు. చాలా గొప్ప విషయం, చాలా చక్కగా నిర్వహించారు. అవధాని గారు చాలా చక్కగా నిర్వహించారు. ఎంత సునాయాసంగా, ఏమాత్రం అలసట లేకుండా అలా కూర్చుని చెప్పారు. దీంతో పూరణ ధారణలు 2 అయినాయి. పృచ్ఛకపాళితోటి వారి మనోగత అభిప్రాయాలు తెలుసుకోవటానికి ముందు మన దగ్గర ఉన్న పెద్దవారితో ముందు తెలుసుకుని తర్వాత మనం పృచ్ఛకుల్ని వారి అభిప్రాయాలని కనుక్కుందాం. ముందుగా సేవా సంస్థని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారిని వీడియో ఆన్ చేసుకుని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవాల్సిందిగా ప్రార్థన. అమ్మ శివరంజన్ గారు సార్ ఉన్నారు కదా లైన్లో, అయ్యా కంచర్ల వారు అమ్మ శివరంజని మేడం లేకపోతే శోభ గారైనా సరే సార్ ఉన్నట్టు లేరు. ఓకే, అయితే మీతోటే మొదలెడతాం, మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని. డాక్టర్ కొణిదెల శోభ గారు చెప్పండి అమ్మా, మీ అభిప్రాయం చెప్పండి ఈనాటి కార్యక్రమం మీద. ఈనాటి మాడుగుల అనిల్ కుమార్ గారి అవధాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మీరు అన్నట్టుగా ఇందాక చాలా సునాయాసంగా అడిగినటువంటి పృచ్చకులు అడిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా అవలీలగా చేశారు. సార్ అవధానాలు ఇంతకుముందు చేయడము చూడడము జరిగింది, కానీ ఈరోజు మళ్ళీ చాలా చక్కగట్టి అవధానాన్ని చూసే అవకాశం కలిగింది ఈ సేవా కార్యక్రమం ద్వారా. పృచ్చకులు అందరూ కూడాను చాలా చక్కటి ప్రశ్నలతోటి, వీళ్ళు అడిగే ప్రశ్నలు బట్టే అవధానాలు సమాధానాలు ఇవ్వడం ఉంటుంది కాబట్టి పృచ్చకుల పాత్ర కూడా చాలా ప్రధానమైనటువంటిది. వారందరికీ కూడా ధన్యవాదాలు. అవధాన గారికి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు సేవా సంస్థ తరఫున తెలియచేసుకుంటున్నాము. అలాగే సంచాలకులు అనంతకృష్ణ గారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పైగా స్క్రీన్ షేర్ చేయడం లాంటి బాధ్యతలను కూడా తీసుకొని చాలా చక్కగా నిర్వహించినందుకు వారికి కూడాను సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అవధాని గారి దగ్గర నుంచి పృచ్చక వర్గం దగ్గర వరకు అందరికీ కూడాను మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఇప్పుడు శ్రీ గోవిందయ్య గారు, అంటే అంశాల వారి అదే వరుసలో వద్దాము అని నా చిన్న అభిప్రాయము.
గోవిందయ్య గారు తమ అమ్మ కొణిదెల శోభ గారు వారిని పిలిపించండి, దొరికితే వారు మీరు ట్రై చేయండి లోపల ఫోన్ లో మిగతా వాళ్ళతో మాట్లాడతాం. గారు చాలా చక్కగా అత్యంత శీఘ్రంగా మంచి ధారణతోటి అవధానాన్ని పూర్తి చేశారు. నిషిద్ధానికి ఊహ కూడా అందనంత పదాలతోటి చాలా చక్కగా పద్యపూర్ణ గావించారు. ఆ తరపున వందనమో అవధానికి, వందనమో అవధానికి పందెము నోడించవచ్చి బంధములేకండెందము నానందపడి సుందర హృదయల మెచ్చితి సుంపులు మీరన్. సంతోషం అండి, సంతోషం అండి. చక్కటి పద్యంలో కూడా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. ఇక ఈనాటి దత్తపది అంశాన్ని నిర్వహించిన డాక్టర్ మహంకాళి అన్నపూర్ణ గారిని, వారి మనోగతాభిప్రాయాన్ని వెల్లించవలసిందిగా ప్రార్థన. అవధాన రత్న సాహిత్య శిరోమణి అయినటువంటి డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారి దగ్గర పనిచేయడం మా హెడ్ సారు. అటువంటి సార్ దగ్గర మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే నేను పాల్గొన్నటువంటి మొట్టమొదటి అవధాన కార్యక్రమము. దీనికి అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా అందరినీ ఉత్సాహపరిచినటువంటి బ్రహ్మశ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. సంతోషం తల్లి. ఈనాటి సమస్య అంశాన్ని నిర్వహించిన పంచాంగం శరత్ చంద్ర సత్యనారాయణ శాస్త్రి గారు, ఎలియాస్ మా పంచాంగం సత్యం గారు. గురువు గారికి నమస్సులు. మీరు పంచాంగం సత్యం అంటేనే నాకు ఆనందం. ఆ పేరే నాకు చిత్తస్థాయిగా మిగిలిపోయింది. ఇక అవధానాన్ని గురించి చెప్తే, మిత్రుడు అనిల్ కుమార్ చాలా అద్భుతంగా సమస్యను పూరించాడు. రాముడు సీతకేమైన ప్రాణ సముండగు భర్త యౌవునకు అనగానే ఎంత గొప్పగా అక్కడ ఉన్నటువంటి ఆ లక్ష్మణుని ఊర్మిళను అందరినీ కూడా అందులో చేర్చుకుంటూ వచ్చి అద్భుతంగా పూరించారు. వారికి ఈ శుభకృత్ వర్షములో రాసుల్ పన్నెండు కూడా ప్రాభవమం ఒసగన్ వైశారద్యముగల్గగ ఆశల్మీకిల శుభంబులాకాంక్షింతున్. అనిల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమూహానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. స్వస్తి. అయ్యా మా అడుసుమల్లి ప్రభాకర్ శర్మ గారు. శ్రీ గురుభ్యో నమః. అవధాని గారికి శుభాభినందనలు. చాలా చక్కగా చేశారు అవధానం, ధాటిగా చేశారు. అలాగే నిర్వహించినటువంటి మీరు కారుమంచి వెంకట అనంతకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో వారికి సంస్కృతాంధ్ర విద్యా పయోనిధి అనే పురస్కారం లభించడము చూస్తుంటే, ఇలాంటి అవధానాలకు ఇంకా దానికి మించినటువంటి పురస్కారాలు ఇంకా ఇంకా ఎన్నో లభించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు అవధానం మాత్రము నేను ఊహించినటువంటి విధంగా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం అండి. అవధాని గారికి మరోసారి ప్రణామాలు, మీకు మరోసారి వందనాలు. నాతో పాటు ఉన్నటువంటి పుచ్చకాళికి నా యొక్క శుభాభినందనలు. స్వస్తి. సంతోషం. అయ్యా పోలేటి వెంకట భాస్కర శర్మ గారు. మ్యూట్ తీసి మాట్లాడితే మేము వింటాం. డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి మ్యూట్ లేకపోతే లిప్పు మెడికే తలకాయ ఊపుతాం. ఈ కార్యక్రమాన్ని చాలా సుదీర్ఘంగా నడుపుతున్నటువంటి మా కంచెర్ల సుబ్బారాయుడు గారికి, అలాగే ఈ అవధానాన్ని రక్తి కట్టించే విధంగా నడిపించినటువంటి అనంతకృష్ణ శర్మ గారికి, అలాగే నా తోడు ప్రేక్షకులకి చాలా
సుఖ సంతోషకరమైనటువంటి శుభ అభినందనలు తెలియపరుస్తున్నాను. రాజైన అంటే ధనుష్ ధనుద్ధారైన రాజైన, అలాగే మన అవధాని అయినా కానీ ప్రేక్షకుల యొక్క హృదయాన్ని లగ్నం చేసి కనుక పద్యం చెప్పిన, అలాగే ఆయన బాణం విడిచిన ఆ శిరస్సు తప్పనిసరిగా శ్లాఘించే విధంగానూ లేకపోతే ఆమోదయోగ్యంగా చెప్పే విధంగానూ ఉంటుంది అది. అంచేత అటువంటి పద్యధారణతో చక్కగా ఆయన అలరించారు. అంచేత వారికి నా ధన్యవాదాలు. నిర్వాహకులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం. సెలవు తీసుకుంటాం. అమ్మా, చిత్ర విచిత్రమైన చిత్రాలతో మమ్మల్ని అలరించినటువంటి తల్లి డాక్టర్ శ్రీవరం శ్రీలక్ష్మి గారు. నమస్తే. నమస్తే సార్. చిత్ర విచిత్రమైనటువంటి చిత్రాలు ఇచ్చిన మీ ప్రోత్సాహము మరియు అవధాని గారు పూరించినటువంటి విధానము చాలా బాగా ఉన్నది. నాకు సంతోషం కలిగింది. ఇది ఇలాగా జరగడం వల్ల నా శుభాభినందనలు. అలాగే సేవా సంస్థకు కూడా నా మనఃపూర్వక హృదయాభినందనలు. మీరు చిత్రములే చూపించదలుచుకున్నారు కానీ మీ ముఖ చిత్రము చూపించదలుచుకోలేదా తల్లి? అది గణితం యొక్క ఒక ప్రహేళిక లాగా తయారవుతుందేమోనని భయం సార్. మీ ఇష్టం, దానికి ఇబ్బంది ఏం లేదు. సంతోషం. చాలా చక్కటి చిత్ర. అందరూ పెద్దవాళ్ళు సార్. నాది చాలా చిన్నది. నాకు గణిత శాస్త్రం ఆంధ్ర భాష మీద మక్కువ ఎక్కువ, కానీ చాలా తక్కువ ఇది ఉంది. ఒక రకంగా భయపడుతున్నానేమో పెద్ద పెద్ద వారి ముందు. మీరు గణిత శాస్త్రం అంటే గుర్తొచ్చింది. మా గురువు గారు ఎప్పుడు చెప్పేవారు పైథాగరస్ థీరం ఇంకో పేరు ఏంటయ్యా అని. ఇక్కడ ఎవరు అందించేటప్పుడే కొంచెం అందించేలాగా సార్ చేస్తారా? అందరూ కనిపిస్తున్నారండి. సరే, నా అందించడం లేదు అయ్యా. బ్రహ్మశ్రీ డాక్టర్ అయలావజ్జుల పణినాథ శర్మ. నమస్కారం గురువు గారు. ముందుగా నాకు అవకాశం కల్పించిన సేవా ట్రస్ట్ వారికి, కంచర్ల వారికి, అధ్యక్షుల వారికి, అవధానుల వారికి, నా తోటి పృచ్ఛకులందరికీ నమస్కారాలండి. చిన్నవాడిని వయసులో, బుద్ధిలో, కుశలతలో, అన్నిటిలో కూడా చిన్నవాడిని. నాకు ఈ అవధానాలంటే చాలా మక్కువ ఎక్కువ. అవన్నీ కూడా కొంత నేను ఈ అవధానాల్లో వింటూ తర్వాత చిన్న చిన్న అవకాశాలు వస్తే పార్టిసిపేట్ చేయడం వల్ల కొంత ఈ గుణం వచ్చింది. దానిలో మాడుగుల అనిల్ కుమార్ గారి యొక్క ఆయన వీక్షణ కూడా బాగా నాకు ఈ ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. అవధాని గారిని కవ్వించి శ్రోతలను నవ్వించే ప్రయత్నమే ఈ అప్రస్తుత ప్రసంగము. ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ను కొంచెం అట్లా పక్కకు తీసే ప్రయత్నం చేశాను, కానీ ఆయన యొక్క ధారాధారణ ఇవి రెండూ కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. చాలా సంతోషం. ఇంత మంచి అవకాశాన్ని కల్పించేందుకు, పైగా దూరంగా ఉన్నాను స్వీడన్లో, తెలుగులో చక్కటి అవకాశాన్ని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మీరు ఒక సైడ్ కోణమే చెప్పారు. మీరు ఆయన ధారని ధారణి అడ్డు పెట్టడం కాదు, ఎప్పుడైనా పద్యం ఆలోచించుకోవడానికి ఆగిపోతే కూడా మీరు మధ్యలో వచ్చి జనాలకి ఆనందం కలిగిస్తారు. ఆయన ఆలోచించుకునే టైం కల్పించే స్పేస్. సో యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ ఎ స్పేస్ బిట్వీన్ థింకింగ్ అండ్ ప్రొనౌన్సింగ్. ఎక్సలెంట్, బాగా చేశారండి. చాలా అద్భుతమైనటువంటి చేశారు. భాస్కర గుప్తా గారు చెప్పారా మీరు? లేదు సార్. అదే సార్. సార్ నమస్తే సార్. అనిల్ కుమార్ సార్, అలాగే వెంకట భాస్కర శర్మ సార్, శోభా మేడం, వీళ్ళ ముగ్గురు శిష్యుణ్ణి నేను. ఓరియంటల్ కాలేజీలోనే చదువుకున్నా, ప్రత్యక్ష గురువులే నాకు. నా అంశం ఎలాంటిది అనంటే, పాము చావకూడదు, కట్టె విరగకూడదు అన్న దీనిలో ఇచ్చాను. అంత క్లిష్టమైనటువంటి అంశాన్ని కూడా చాలా తేలికగా, అలవోకగా ఏడగీతిలో చెప్పారు. వర్ణన చాలా అద్భుతంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సేవా సంస్థకు, మా గురువులకు, పూజనీయులైనటువంటి పెద్దలందరికీ కూడా ఆ సవినందన వందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్.
చాలా సంతోషం గుప్తా గారు, మీ అంశాన్ని కూడా మీరు అద్భుతంగా నిర్వహించారు. అయితే ఇక్కడ ఇక్కడితోటి శ్రీలక్ష్మి కూడా మాట్లాడారు కాబట్టి ఇక ఈ కార్యక్రమాన్ని అత్యంతము అతి శ్రద్ధగా కలిగించినటువంటి మిత్రుడు, నేను పేరు సరిగ్గా గుర్తు పెట్టుకుంటే గుంటూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన కేవలం గుంటూరి అని మాత్రమే కనపడుతోంది, కానీ ఆయన పూర్తి పేరు గుంటూరు సుబ్రహ్మణ్య శాస్త్రి అని అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని పంచుకోండి మిత్రమా, మ్యూట్ తీసి పంచుకోండి. అనంతకృష్ణ గారి గురువు గారికి నమస్కారం. అనిలు నా సహపాఠి, నేను సత్య అనిల్ మేముగ్గురం సహపాఠకులం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అంటే నేను అనిల్ గురించి ఒక చిన్న పద్యం ముందు అది చెప్పేస్తాను, ఎందుకంటే కాలాతీతం అవుతుంది కాబట్టి అది ప్రధానం కాబట్టి. ఆరితేరితి వయ్య నీ వనవరతము సేయగా నవధానములు సేవ కలిగి చేసినట్టి పుణ్యతతిని చేరువయ్యే శారదాదేవి వ్రాయించ సత్కవితలు. ఈయన భార్య పేరు శారదాదేవి, ఈయన తల్లి సరోజ అంటే అమ్మవారు, ఆమె సాక్షాత్ ఆమె చదువుల తల్లి ఆమె కాబట్టి ఇక సరే వీళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పాలి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాళ్ళు విద్వద్మరణ్యులు. సరే మా అనిలు అంటే లోకంలో అన్ని అవధానాలు ఒక రకమైతే మా అనిల్ అవధానం ఒక విచిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అవధానం. ఎందుకంటే సాధారణంగా వాక్కు లేకపోతే సరస్వతి కటాక్షం ఉండేటువంటి మాట్లాడగలిగి వినగలిగినట్టు చెప్పేటువంటి అవధానాల్లో కంటే కూడా ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. మేమందరం మొట్టమొదట నేను ఇవాళ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 30 ఏళ్ళ తర్వాత మా గోవిందయ్యను చూస్తున్నా. నేను సరిగ్గా గుర్తు ఉండి ఉంటే ఆ గోవిందయ్య తెలుగు విద్వాన్ మేమంతా సుబ్రహ్మణ్యం గారు, అనంతకృష్ణ గారు, గోవిందయ్య గురించి ఒక్క మాట చెప్పాలి మీకు. నేను మీకు చెప్తున్నాను, చదువుకునే రోజుల్లో భాగవతము భారతము కంఠస్థం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి, మొత్తం భారతాన్ని కంఠస్థం చేసి అప్పట్లోనే గోవిందయ్య మహా అవధానం అవుతాడని మా గురువులందరూ తెలుగు డిపార్ట్మెంట్లో అందరూ ఆయన అన్నారు. పద్యాలు కంఠస్థం చేసినటువంటి వ్యక్తి ఆయన, పుస్తకం ఆశాంతం. సరే తర్వాత కాలాతీతే వెళ్ళాము. సరే ఈ విధంగా ఇప్పుడు కాలాతీతం అయిపోయిందిగా మీ సత్య, నేను అదే మన పంచాంగం సత్యం గారు, నేను అవధాని గారు, ఈ గోవిందయ్య మాత్రమే పెట్టాలి, మీరు గారు పెడితే బాగోదు. అంటే సభ 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 కదా. అయితే మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి క్షేత్రంలో చేసినటువంటి సరదాగా చేసినటువంటి అవధానం ఆయన వామనమూర్తి అయినా అవధాని గారు వామనమూర్తి అయినా ఇలా మహాపరాక్రమాన్ని ఆకాశాన్ని అంటుకునేంత స్థాయికి ఎదిగాడు, ఇది మాకు సంతోషం. ఇందులో పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం ఆశీర్వచనాలు అట్లాంటివి చాలా సంతోషం. మీ హృదయావిష్కరణ చక్కగా జరిగింది, సంతోషం. కాళిదాస్ చెప్పిన విధంగా ఉద్వాహురే వామన వామన శబ్దానికి అక్కడ అర్థం అర్ధగౌరవంగా తీసుకోవాలి అక్కడ, అలాగే ఇక్కడ వామన శబ్దం కూడా అటువంటిదే. చాలా సంతోషం అండి. ఇక బోర భారతీదేవి గారు సంస్థ తరఫున, అమ్మ కొణిదెల శోభ గారు, మన సుబ్బారాయుడు గారు వచ్చారా? శోభ మేడం సార్, సుబ్బారాయుడు గారు లేరు సార్, అదే ఏదో పని మీద బయటకు వెళ్ళారట. సరే సార్, వారి తరఫున కూడా చెప్పారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అమ్మ, ఇలాంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిగింది సార్. ఒక్క నిమిషం అమ్మ, మీ వందన సమర్పణకి ముందు అవధాని గారి స్పందన తీసుకుందాం. ఓకే సార్. పెద్దలందరికి నమస్కారాలు. సుమారు 2 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అక్షరాచాన సమితి వారు అధ్యక్షులు శ్రీ సుబ్బానాయుడు గారు ఏర్పాటు చేశారు. అలాగే నా సహోద్యోగిని శ్రీమతి డాక్టర్ సుభా మేడం గారు కూడా ఈ అవకాశం కల్పించారు. ఇందులో
అధ్యక్షులు అనంతకృష్ణ గారు చాలా శ్రమించి నాకు అక్షరాలు కూడా అందించేలాగా చేశారు. ఈ విధంగా అన్ని రకాల సహకరించినటువంటి పెద్దలందరికీ వృక్షకులకు కూడా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారన్నట్లు శ్రీ శతావధాన షడాననులు జెట్ స్పీడ్ అవధాని గారు ఇప్పటికి 72 అవధానాలు ఏడాదిన్నర కార్యక్రమంలో పూర్తి చేసి 100 వైపుకు పరిగెడుతున్న శ్రీ మారేపల్లి వెంకటరమణ పట్టవర్ధన్ గారు ఒక్కసారి దర్శనమిస్తే 2 మాటలు మాట్లాడితే ఆనందిస్తాం. అయ్యా సంచాలకుల వారికి నమస్కారం, సేవా సాహిత్య బృందానికి రోజెట్లాగానే ఇవాళ కూడా నమస్కారం. గౌరవనీయులు శ్రీ మాడుగుల అనిల్ శర్మ గారి అవధానం, అనిల్ కుమార్ శర్మ గారి అవధానం చాలా చాలా బాగా జరిగింది. వారి అవధానం ద్వారా అవధానంలో ఉన్న కొన్ని మెలకువలను కూడా మేము నేర్చుకోగలిగాం. వారికి నా నమస్సహిత అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సంచాలకుల వారికి ధన్యవాదాలు. అమ్మా ఇంకా శోభ గారు గాని శివరంజన్ గారు గాని భారతీదేవి గారు గాని టేక్ ఓవర్ చేసి కార్యక్రమానికి ముగింపు చెప్పవచ్చు. నాకు అప్పచెప్పిన బాధ్యతని ఇంతటితోటి మీకు తిరిగి అప్పచెప్పడం అయినది. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా నిర్వహించారు. అడిగిన వెంటనే అవధాని గారు, సంచాలకులు, పృచ్చకులు అందరూ కూడాను సహకరించి ఈ అవధాన కార్యక్రమం ఇంత విజయవంతం చేయడం వెనుక మీ అందరి సహకారం ఉంది. మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది అని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ, శుభరాత్రి.